పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతుండడంతో ఎప్పుడేం జరగబోతోందనే టెన్షన్ ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తుదిముట్టించిన సంగతి తెలిసిందే. దీంతో యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారిపోయింది. అయితే సిన్వర్ని తుదముట్టించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఈ వార్త మరింత ఆందోళన కలిగించింది. ఇజ్రాయెల్లోని సిజేరియా టౌన్లో ఉన్న నెతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుకువచ్చినట్టు నెతన్యాహు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమయంలో ప్రధానితో పాటు ఆయన కుటుంబం చుట్టుపక్కల లేరని, డ్రోన్ దాడిలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. అయితే ఈ ఘటనకు ముందు ఇజ్రాయెల్ మిలిటరీ దీనిపై మాట్లాడుతూ లెబనాన్ నుంచి 3 డ్రోన్లు దూసుకువచ్చాయని తెలిపింది. 2 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకోగా ఒక డ్రోన్ సిజేరియాలోని భవనాన్ని ఢీకొన్నట్టు చెప్పింది. కాగా డ్రోన్ దాడులకు తామే కారణమని హెజ్బుల్లా ఇంకా ప్రకటించలేదు. సిన్వర్ను మట్టుపెట్టడాన్ని కీలక విజయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి సైతం గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 33 మంది పాలస్తీనా వాసులు మరణించటంతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 42,000 చేరిందని గాజా అధికారులు ప్రకటించారు. ఆయుధాలు విడిచిపెట్టి బందీలను విడిచిపెట్టేంత వరకు యుద్ధం ఆపేది లేదని నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా గ్రూపులు అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సిన్వర్ మృతితో యుద్ధం కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీలు విడుదలయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేసింది. హమాస్ మిలిటెంట్లు ఆయుధాలను వదిలి బందీలను విడుదల చేస్తే వెంటనే యుద్ధం ముగిస్తామని నెతన్యాహు ప్రకటించారు. ఆపై హమాస్ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడిపే అవకాశం కల్పిస్తామన్నారు, లేదంటే వెంటాడి మరీ వారిని హతమారుస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.